వైఖరికం ఎవరు ఉద్దేశించగా నా అభిప్రాయం మాత్రమే. పూర్వకాలం చదువులకి పెద్ద విలువ ఇచ్చేవారే కాదు, కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం కష్టపడుతూనే ఉండేవారు. ప్రతి మనిషి చిన్నప్పటి నుండే కష్టపడటం నేర్చుకోవటం మూలంగా ఆ రోజుల్లో పెద్దగా ఆత్మహత్యలనేవి ఉండేవే కాదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, కాబట్టి చదువుల వల్ల కష్టపడవలసిన పని లేదు. కాబట్టి ప్రతి అవసరాన్ని తల్లిదండ్రులు అవలేలగా తీర్చగలుగుతున్నారు. కాబట్టి కష్టమంటే ఏంటో కొందరికి తెలియకుండా పోయినది. దీని మూలంగానే చిన్న సమస్య అయినా పెద్ద కష్టానికైనా తట్టుకునే శక్తి లేక అంతవరకు కష్టం అనేది ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నేను జీవితంలో ఓడిపోయానని భావించి కొందరు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్వం చదువుకుంటూ కష్టపడేవారు, కాబట్టి ఆ కాలంలో ఎవరూ పెద్దగా ఆత్మహత్యలు చేసుకోలేదు. పిల్లలు కొందరు సున్నితత్వంగా ఉండేలాగా చేసింది తల్లిదండ్రులు మాత్రమే. ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుండే కష్ట నష్టాలు అలవాటు చేయలేకపోతే నిండు నూరేళ్లు బతకటం కష్టమే. నీలో మాత్రాలన్నది నా కోరిక.